రెడ్డిగా జయ రెడ్డిగా ఇందాక ప్రస్తావించినట్టుగా అది క్లియర్గా మనకి క్లియర్ కట్గా డేటానే ఉంది. ఈ ఇప్పుడు ఇప్పుడు మాకు అవసరం ఉంటుంది ఈ మంత్లో ఫలానా డేట్స్లో మాకు ఇవ్వండి అని చెప్పి అనేటువంటి ఒక అప్లికేషన్ కానీ ఒక ఇది కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పటికిప్పుడు మాకు నీళ్లు కావాలని చెప్పని బలవంతంగా గెట్లు విడుదల చేసిన పరిస్థితి. అది డెడ్ స్టోరేజ్ కంటే తక్కువ వాటింటే నువ్వు ఎక్కడ నీళ్లు ఉన్నాయి స్వామి నువ్వు రిలీజ్ చేయడానికి. రెండోది సాహసోపేత నిర్ణయం అని చెప్పాడు, దండయాత్ర కాదని చెప్పాడు. మరి ఇది మా భూగా మా భూ మన భూభాగంలో మన పోలీసులు వెళ్తే దండయాత్ర కానప్పుడు మరి మన భూభాగంలో మన పోలీసులు వెళ్తే సాహసోపేత నిర్ణయం ఎట్టవుతుంది? ఇకని పిచ్చి పట్టిందా ఏంటి? ఏదో ఒకటి చెప్పు. దండయాత్ర అంటే డేర్త చేసేది, దండయాత్ర కాదంటే ఇంకా సాహసోపేతం ఎక్కడుంది? ఇంకా రెండు స్టేట్మెంట్ నువ్వు చెబుతూ ఇకని పిచ్చా ఏంటి? లేకపోతే ప్రజలకు పిచ్చి పెట్టిద్దాం అనుకుంటుందా మీరు అధికారంలోకి వచ్చి ఎవరిని నమ్మిద్దాం అనుకుంటు? రెండు స్టేట్మెంట్ వాళ్ళేగా చెప్పింది. రెండోది వచ్చేసేళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఇద్దరండి, ఒకటి బీజేపీ పార్టీ, రెండు కేసీఆర్ గారు. అందుకనే వాళ్ళ దగ్గర కుక్కిన పెన్ లెక్క ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మనకు రావాల్సిన ఏమీ అడగడు, వదిలేసింది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు. రెండోది ఒకటి లాయల్టీ, రెండోది దాని మీద భయం ఏంటంటే కేసుల భయము, కేసులపై లోప మళ్ళీ కేసులు త్వరగా తీస్తారని రీఓపెన్ చేస్తారని. ఇది లాయల్టీ భయము కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద. కేసీఆర్ గారి మీద కూడా రెండు ఉన్నాయి, లాయల్టీ ఉంది భయం ఉంది. ఒకటి లాయల్టీ ఏంటంటే ఎందుకు నోరు మీద పరంటే ఆయన మీద, ఆయన కూడా ఒక వ్యక్తి కదా, టీఆర్ఎస్ కూడా ఏది ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని రాష్ట్రానికి పంపించి ఓవైసీ గారిని పంపించి అందరిని పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటంలో ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఇది ఒకటి. రెండు భయం ఏంటంటే ఈయన ఆస్తులు అంటే నేను ఏ స్థాయి దిగదాడుతానంటే టీఆర్ఎస్ మంత్రి సొంత చెల్లెల్ని శ్రీమతి శర్మిల గారిని మహాజనానికి మరదల పిల్ల అంటే నువ్వు మాట్లాడవు. నాకు లాయల్టీ ముఖ్యం, నాకు కేసీఆర్ అంటే భయం. అదే శ్రీమతి శర్మిల గారిని తీసుకుపోయి 24 గంటలు జైల్లో పెడితే నువ్వు మాట్లాడవు. వారి తల్లిని శ్రీమతి విజయలక్ష్మి గారిని పోలీసు వాళ్ళు తీసుకుపోయి వ్యాన్లో ఎక్కించి వాళ్ళు కొట్టడానికి వస్తే నువ్వు సొంత తల్లి మీదకి వచ్చినా నువ్వు మాట్లాడవు. సేమ్ నీ ఆస్తులు ముఖ్యము, నీకు లాయల్టీ ముఖ్యం, మళ్ళీ ఎన్నికల్లో ఆయన లబ్ధి చేయాలి నీకు అని ఏ స్థాయికి దిగజారుతావు? సొంత చెల్లినన్నా పట్టించుకోవు, తల్లినన్నా పట్టించుకోవు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావాలన్నా అడగవు. అటు కేంద్రంతో అదే ఇది ఉంది, ఇటు పక్క రాష్ట్రంతో ఇదే ఉంది. మళ్ళీ అసెంబ్లీలో ఏం చదువుతారు? మేము భయపడ్డామంట. మేము భయపడ్డామా? 2017 అక్టోబర్ నుంచి 2019 మే వరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడింది ఎవరు? స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే అడిగాము, ఇవ్వము, డబ్బులు ఇస్తామంటే పోని, ఏదో ఒకటి రాష్ట్రానికి ముందు ప్రయోజనం చేర్చుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము దాన్ని డబ్బులకైనా ఒప్పుకున్నాం. ఎందుకంటే నీ మాదిరి అసలు వదిలేయలేం కదా, దాన్ని యూటర్న్ అని అబద్ధాలు చెప్పి దాన్ని జనాలు మాయ చేసినాం. మేము కదా పోరాడింది, మేము కదా నష్టమైంది, ఇవన్నీ ఆన్ రికార్డ్ కదా, ఎప్పుడు పోరాడినావు? మేము కదా పక్క రాష్ట్రంతో ఆ రోజు పోరాడింది, మేము పక్క రాష్ట్రంతో పోరాడితే దానికి నువ్వు మళ్ళీ ఇరువలు చిరువలు చేసినావు, గొడవలు పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు సాధించడం చెప్పేసి దానికి అడ్డప్పులు చేసినావు. అటు కేంద్ర ప్రభుత్వంతో పోరాడితేనేమో అటు అడ్డప్పులు చేస్తావు. మరి నువ్వు చేసింది ఏంది ఈరోజు? నేను ఒకటి చదువుతున్నా, ఇప్పటికి ఇందాక 6,750 కోట్లు డ్యూస్ ఉన్నాయి కదా తులసిరెడ్డి సార్, లక్ష్మీనారాయణ గారు చూసుకోండి. ఇప్పటికి 45 రోజులైంది, కనీసం అప్పీల్కి వెళ్తామని కూడా చెప్పలేదు, వేసే ఉద్దేశాలు కూడా నాకు కనపడట్లేదు. ఒకటి చదువుతున్న విజయ్ గారు, రేపు గీనా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉరుకుతాడు నెక్స్ట్ ఎంబడే, ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్తారు మాకు ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్ అని. అదే పొరపాటు గిన కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తే మళ్ళీ కూక్కిమన్నారు. ఎందుకో తెలిసినా, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళేసి నానా హంగామా చేస్తారు. ఏపీలో చూసావా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు డబ్బులు ఎగ్గొట్టిండు. ఎందుకు ఎగ్గొట్టిండు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారికి, అందుకే రేవంత్ రెడ్డి గారు ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పేసి నాటకాలకు తెరదీస్తారు. చూసుకోండి ఫైనల్. ఓకే జీవి రెడ్డి గారు, చివరిగా ఒక విన్నపము లేదంటే ఒక విజ్ఞప్తి లేదంటే ఒక సూచన అనుకోండి.